కేంద్ర కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 1 లేదా 2న విస్తరణ జరిగే ఛాన్స్ ఉంది. మోడీ చైనా పర్యటనకు ముందే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగనున్నట్లు తెలుస్తోంది. భారీగా మార్పులు చేర్పులు ఉంటాయని సమాచారం. దాదాపు 6 మంత్రులను తప్పించే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఢిల్లీ నుంచి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, కేబినెట్ విస్తరణ ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? కేంద్ర మంత్రివర్గ విస్తరణ అన్నది గత వారం రోజులుగా జరుగుతున్న చర్చ ఎప్పుడైనా ఏ క్షణంలో జరుగుతుందని ప్రధానమంత్రి కూడా దీనికి సంబంధించి కసరత్తు ఇప్పటికే చేశారు, పూర్తయింది. అమిత్ షా ప్రధానమంత్రి కూడా సంఘ పరివారంతో నాయకులతో కూడా మాట్లాడిన తర్వాత నిర్ణయానికి వచ్చారు. అయితే ఈ సందర్భంలోనే డేరా బాబా ఉదంతం రావడంతో కొంత మేరకు వాయిదా వేసుకునే పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా అమిత్ షా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటన చేయాల్సి ఉన్న సందర్భంలో 28-23 రోజుల పాటు చేయాల్సిన పర్యటన కూడా వాయిదా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమిత్ షా ఢిల్లీలోనే అందుబాటులో ఉన్న ఈ కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్టు. తమిళనాడులో రాజకీయాలు రోజు రోజుకు హీట్ ఎక్కుతున్నాయి. గవర్నర్ స్పందించకపోవడంతో ప్రతిపక్ష నేత స్టాలిన్ డైరెక్ట్ అటాక్ చేశారు. ఈపీఎస్, ఓపీఎస్ల మధ్య గవర్నర్ చేపల మార్కెట్లో బ్రోకర్లా వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విపక్ష నేతలతో కలిసి రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతిని కలుస్తామన్నారు. పళనిస్వామి సర్కారు మైనార్టీలో పడిపోయిందని, వెంటనే బల పరీక్ష నిర్వహించాలని కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నారు స్టాలిన్. மார்க்சிஸ்ட் கம்யூனிஸ்ட் கட்சி, இந்திய கம்யூனிஸ்ட் கட்சி, காங்கிரஸ் உள்ளிட்ட பல கட்சிகளுடைய நாடாளுமன்ற உறுப்பினர்கள் நாளைக்கு 11 மணிக்கு சந்திக்கிறார்கள். நம்பிக்கையோடு தான் சந்திக்கிறோம். அந்த நம்பிக்கையை காப்பாற்றுவது ஜனநாயக கடமை, ஆற்றுவது அவர்களுடைய கடமை. அது ஆற்றவில்லை என்று சொன்னால் சட்ட ரீதியாக நாங்கள் நடவடிக்கை எடுக்க வேண்டிய ஒரு சூழ்நிலை எங்களுக்கு ஏற்படும். நிச்சயமா அதில் உறுதி சந்தேகமே இல்லையே. ரெண்டு பேரை ஓபிஎஸ் யூபிஎஸ் கை கோத்து வச்சிருக்காங்க பாருங்க. இந்த மீன் வியாபாரம் பண்ணுவாங்கல்ல, கடல்ல மீனை பிடிச்சி ஒரு துண்டை போட்டு உள்ள பேசப்பாங்க, அது மாதிரி ஒரு கவர்னர் வந்து பண்ணிருக்கிறாரு. இது வந்து கவர்னருடைய பொறுப்புக்கு ஜனநாயகத்திற்கே ஒரு பெரும் இழுக்கு. అటు దినకరణ్ వర్గం కూడా దూకుడు పెంచింది. తనకు మద్దతుగా ఎమ్మెల్యేలను కూడగట్టుతున్న దినకరణ్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నారు. ఈపీఎస్, ఓపీఎస్ వర్గాలు విలీనమయ్యాక ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. తన వర్గం ఎమ్మెల్యేలతో క్యాంపు రాజకీయాలు నడుపుతూ పళని సర్కార్ బల పరీక్షకు డిమాండ్ చేస్తానన్నారు. వేచి ఉండండి, ఏం జరుగుతుందో చూడండి అంటూ సవాల్ విసురుతున్నారు. హీరో విశాల్ను దినకరణ్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయాలపై చర్చించలేదంటూనే విశాల్ రాజకీయాల్లోకి వస్తే స్వాగతిస్తానంటున్నాడు శశికళ మేనల్లుడు. తమిళనాడు ప్రభుత్వం వాక్ స్వాతంత్ర్యానికి భంగం కలిగిస్తుందని ఆరోపిస్తున్నారు. తనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేల సంఖ్య 40కి చేరుతుందని ఘంటాపథంగా చెబుతున్నారు. పాండిచ్చేరు రిసార్ట్స్ నుంచి రేపు చెన్నై చేరుకోనున్న ఎమ్మెల్యేలతో రాష్ట్రపతిని కలవడానికి ఎల్లుండి ఢిల్లీ బయలుదేరనున్నారు తినుగరణ్. இந்திய பிரதமர் அவர்களின்